ఓపీఎస్ పునరుద్ధరణే లక్ష్యం సాధన సమితి లోగో విడుదలలో ప్రకటన. సో ఓపీఎస్ సాధన సమితి లోగోను విడుదల చేస్తున్న ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ ఆస్కర్రావు ఓపీఎస్ పునరుద్ధరణే ప్రభుత్వ ఉద్యోగి లక్ష్యమని ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన సమావేశంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధన సమితి ప్రథమ కార్యవర్గ సమావేశంలో వీరైతే పాల్గొని సమితి చిహ్నాన్ని విడుదల చేశారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారానే లక్షలాది ఉద్యోగులకు సిపిఎస్ అమలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. సో ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఆస్కర్రావు మాట్లాడుతూ ఓపీసీ సాధన కోసం సమితి ఈ నెల 22 అంటే ఈ రోజున చేపట్టిన దశలవారీ ఆందోళనకు ఏపీజీఏ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. సాధన సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యుగంధర్తో పాటు ప్రధాన కార్యదర్శి రాజా జశ్వంత్, కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మాజీ, ఉపాధ్యక్షురాలు లీలావతి, కోశాధికారి అబ్దుల్ నయీం తదితరులు అయితే ఇందులో పాల్గొన్నారన్నమాట. సో ఈ రోజు నుంచి వీరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే మొదలుపెట్టారు. సో ఈ విధంగా సూర్యనారాయణ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించి ఓపీఎస్ అమల కోసం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి. ఎంప్లాయీలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను వీడియో రూపంలో, ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.